వాళ్లకు పెళ్ళై 2 వారాలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ చూడ చక్కని జంట అని అంతా ఆశీర్వదించారు ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టిందామే కానీ ఆదిలోనే హింసపాదు ఎదురైంది కాళ్ళపారాని ఆరక ముందే ఆమె కలలు కల్లలయ్యాయి కన్నవాళ్ళ ఎదుటే ఆమెపై దాడి చేశాడు భర్త అత్తమామ మాట్లాడుకుందాం రా అని పిలిచి మర్డర్ చేశారు కర్నూలు జిల్లాలో నవవధువు ఆమె తల్లి హత్య సంచలనం రేపింది పెళ్ళంటే నూరేళ్ల పంట కానీ ఆ చోట కథ వేరే ఉంటది ప్రేమ గీమ కుచ్ బి నహి కేవలం పగ 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 తాలిబందం కూడా బలాదూర్ పగబడితే తొలి రాత్రే కాళ రాత్రి నీతో పాటు పాడనైనా ఎక్కుతాను గాని పక్కనెక్కను అది సినిమాకెక్కిన సీమ సెగ కథ వేరు కానీ సినీ ఫక్కీ కుట్రతో లేటెస్ట్ గా చెన్నమ్మ సెంటర్ లో డబుల్ మర్డర్ కన్నులను షేక్ చేసింది పెళ్ళై 2 వారాలైందో లేదో నవవధువు దారుణ హత్యకు గురైంది కాళ్ళపారాని ఆరక ముందే అత్తారింట్లో దారుణ మారణ హోమం ఇది కర్నూలు చెన్నమ్మ సర్కిల్ ఏరియాలోని చింతల్ముని నగర్ పొద్దుపొద్దున్నే జంట హత్యలతో కాలనీ అంతా ఉలిక్కిపడింది ముందు గొడవ పడుతున్నట్లు కేకలు వినిపించాయి ఇరుగు పొరుగు స్పందించేలోపే అంతా జరిగిపోయింది ఇల్లంతా రక్తపు మరకలు నెత్తుటి మడుగులో శవాలు మృతుల్లో ఒకరు రుక్మిణి ఈ ఇంటి కొత్త కోడలు మరొకరు ఆమె తల్లి రమాదేవి బియ్యంకుల ఇంటికి వచ్చిన రమాదేవితో పాటు ఆమె భర్తపై కూడా దాడి జరిగింది తల్లి కూతుళ్లు చనిపోయారు జరిగిన దారుణం తెలిసి స్థానికులు హడలెత్తిపోతున్నారు సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన వెంకటేష్ ను హుటాహుట్న హాస్పిటల్కు తరలించారు కర్నూలులో నవవధువు దారుణ హత్యకు గురైంది నవవధువుతో పాటు ఆమె తల్లి రమాదేవి తండ్రిపై కూడా హత్య యత్నం జరిగింది ఈ సంఘటనలో ఇద్దరు తల్లి కూతురు ఇద్దరు హత్యకు గురవగా తండ్రి పరిస్థితి విషమంగా ఉంది రుక్మిణికి 14 రోజుల క్రితమే పెళ్ళయింది ఈమెది మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి అయితే ఈరోజు భర్త తన ఇంటికి పిలిపించుకొని ఘాతకానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది వెంకటేశ్వర్లు పరిస్థితి కూడా విషమంగా ఉంది కూరగాయలు కోసే కత్తితో భర్త తన తండ్రి ఇద్దరు కూడా ఘాతకానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది దీనికి కారణాలు ఇంకా పూర్తిగా తేలాల్సి ఉంది ప్రసాద్ కృష్ణవేణి దంపతుల కుమారుడు శ్రవణ్ కు 2 వారాల కిందట రుక్మిణితో పెళ్ళయింది ఆమె పేరెంట్స్ ది వనపర్తి పెద్దలు కుదిర్చిన సంబంధం రెండు కుటుంబాలు ఇష్టపడి చేసిన పెళ్ళే కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఆదిలోనే హంసపాదం అన్నట్టుగా పెళ్ళైన కొత్తలోనే గొడవలు మొదలయ్యాయి ఈ క్రమంలో కోడల్ని ఆమె పేరెంట్స్ ని తమ ఇంటికి పిలిచారు ప్రసాద్ దంపతులు వచ్చి రాగానే వాళ్ల మధ్య భయంకరమైన గొడవ జరిగింది వాళ్ల మధ్య వివాదం ఏంటో గోడ కూడా దాటలేదు కానీ 4 గోడల మధ్య నిత్తురు పారింది ప్రసాద్ కృష్ణవేణి శ్రవణ్లు ఒక్కసారి రుక్మిణిపై ఆమె తల్లిదండ్రులపై దాడి చేశారు 11:30 టైంలో వాళ్ళు అందరూ కలిసి హైదరాబాద్ మన కర్నూలుకి రావడం జరిగింది వచ్చిన తర్వాత 15 మినిట్స్కే గొడవ జరిగిందని చెప్పేసి బయట వాళ్ళు చెప్తున్నారు ఫస్ట్ గేట్ గేట్గా కేకలు వినిపించాయంట తర్వాత వాళ్ళ తండ్రి గారు వాళ్ళు కలిపి వాళ్ళని చంపినట్టుగా మనకు ప్రాథమిక సమాచారం ఉంది దీంట్లో రుక్మిణి అనే ఆవిడ తర్వాత వాళ్ళ అమ్మైనటువంటి రమాదేవి స్పాట్లో చనిపోవడం జరిగింది వెంకటేష్ కూడా తీవ్ర గాయాలైనాయి పోలీస్ వాళ్ళ సహాయంతోనే వాళ్ళు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ప్రజెంట్ చికిత్స పొందుతూ ఉన్నారు ఎంత చంపారు ప్రత్యేక ఆయుధం అంటే ఏమి ఉపయోగించలేదు కానీ బట్ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలు కోసే కత్తిని కత్తిపేటనే వాడినట్టుగా అనిపిస్తుంది మనం ఇంకా ఎటువంటి ఆయుధాలు సీజ్ చేయలేదు సీజ్ చేసిన తర్వాత మాకు కొంచెం క్లారిటీ వస్తుంది ఆ విషయంలో ఇదే పరిస్థితి కేవలం 14 రోజుల వ్యవధిలోనే నవవధువు భర్త చేతిలోనే దారుణ హత్యకు గురవడం కర్నూలు జిల్లాలోనే అత్యంత సంచలనంగా మారింది నవవధువు దారుణ హత్య కర్నూలులో సంచలనం రేపింది అయితే ఇదంతా వరుడు శ్రవణ్ నిర్వాకమా అతని పేరెంట్స్ ప్రసాద్ కృష్ణవేణుల పన్నాగమా మాట్లాడదామని పిలిచి మరీ హత్య చేశారంటే కారణాలేంటి ఎందుకు ఈ దారుణం ఏ పగతో ఇంత పైశాచికం కట్న కానుకల విషయంలో గొడవలు జరిగాయా మరేమైనా కోణాలున్నాయా నవవధువు హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా భావిస్తున్నారు పెళ్ళైన వెంటనే నవ దంపతుల మధ్య అనుమానాలే ఈ హత్యకు దారి తీసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు పెళ్ళైన తర్వాత ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం తరచుగా ఘర్షణలు పడడంతోనే ఈ హత్యల వరకు దారి తీసినట్లుగా తెలుస్తోంది
రుక్మిణి తండ్రి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు నిందితులు ప్రసాద్ కృష్ణవేణి శ్రవణ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిజనిజాలేంటో ఇక దర్యాప్తులో తేలాలి. కారణాలేవైనా ఇంత దారుణంగా హత్యలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాల్సిందే అంటున్నారు స్థానికులు.